చూస్తే జాబ్ క్యాలెండర్ పేరుతో జగన్ రెడ్డి మోసం చేశాడని నిరుద్యోగ యువత గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించింది. జాబ్ క్యాలెండర్ అడిగితే సాక్షి క్యాలెండర్ చూపిస్తున్నారని యువతి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టింది. గుంటూరులో నిరుద్యోగ యువత కలెక్టరేట్ ముట్టడిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సంశివరావు అందిస్తారు. జాబ్ క్యాలెండర్ పేరుతో వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువతను మోసం చేసిందంటూ కూడా తెలుగుదేశం పార్టీ ఈ రోజు గుంటూరు జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించింది. టీడీపీ నేత కలపర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూడా తెలుగు యువత నేతలు, టీఎన్ఎస్ఎఫ్ నేతలు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో కూడా గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొని కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. నిరుద్యోగులను నట్టేట ముంచిన జగన్ జాబ్ క్యాలెండర్ పేరుతో సాక్షి క్యాలెండర్ని ఇచ్చి రాష్ట్రంలో నిరుద్యోగ యువతను మొత్తం కూడా నిలువునా ముంచారంటూ కూడా ఈరోజు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకొని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరుద్యోగ యువతలు తమకు ఉద్యోగాలు కావాలంటూ కూడా నినాదాలు అయితే చేస్తున్నారు. అసలు ఈ నిరసన కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు, నిరసన ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పదలుస్తున్నారు, మనతో పాటు టీడీపీ నేతలు ఉన్నారు, సార్ చెప్పండి ఏంటి ఎందుకు ఈరోజు ఈ నిరసన కార్యక్రమం? ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో నిరుద్యోగులకి నేను రాగానే ఏటాటా జాబ్ క్యాలెండర్ ఉంటుందని చెప్పేసి నిరుద్యోగులను నట్టేటా ముంచేసి ఇవాళ దేశంలోనే నిరుద్యోగంలో అవినీతిలో ఈ రాష్ట్రం నెంబర్ వన్ అనే స్థాయికి దిగజార్చాడు ఈ అవినీతి ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి ఎక్కిన ఈ రోజుకి 4.5 సంవత్సరం అధికారంలోకి వచ్చి ఒక్క నోటిఫికేషన్ కూడా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ కానిస్టేబుల్ కానీ మెగా డిఎస్సి కానీ ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఇయ్యని 40 సంవత్సరాల్లో ఏకైక చెత్త ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. గతంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఏపీపీఎస్సి ద్వారా 150,000 ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో భర్తీ చేయడం జరిగింది. ఇవాళ నువ్వు ఏటాటా క్యాలెండర్ అన్నావు, ఎక్కడ జాబ్ క్యాలెండర్ అంటే సాక్షి క్యాలెండర్ చూసుకోమంటున్నాడు. సిగ్గుపడాలి, నీకు అసలు సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ నిరుద్యోగులు రోడ్డున పడ్డారు. ఇవాళ ఇక్కడ అమరావతిలో కానివ్వండి, గుంటూరు అరండలపేటలో కానీ అనేక కోచింగ్ సెంటర్లలో నువ్వు వచ్చిన మొదటి సంవత్సరం వాళ్ళందరూ కూడా ఇళ్లలో స్థలాలు అమ్మి స్థలాలు తాకట్టు పెట్టి మెళ్ళో చైన్లు కూడా తాకట్టు పెట్టి వాళ్ళు ఇవాళ శిక్షణ పొందారు. ఇవాళ వాళ్ళంతా కూడా నువ్వు నోటిఫికేషన్లు ఇయ్యలేదని ఇవాళ మళ్ళా వాళ్ళ ఓళ్ళల్లో పోయి వాళ్ళు కూలి పనులకు పోతా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో సాధారణమైనటువంటి డిగ్రీ అంటే 3rd క్లాస్లో పాస్ అయినా కూడా అటువంటి విద్యార్థికి మైక్రోసాఫ్ట్, గూగుల్, క్యాప్ జమినీలో 200,000 రూపాయల జీతం వస్తే ఇవాళ ఈ మొన్నమోపి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంజనీరింగ్ చదివితే మటన్ మార్కెట్, ఫిష్ మార్కెట్, వాలంటీర్ ఉద్యోగాలంట. సిగ్గుపడాలి, ఎక్కడ నిద్రపోతున్నావా జగన్మోహన్ రెడ్డి? ఇవాళ ఒక్కటైనా ఒక్క నోటిఫికేషన్ ఇచ్చావా? నిన్నగాక మొన్న గొడవ చేస్తే గ్రూప్ 2 పాత నోటిఫికేషన్ మళ్ళీ ఇవాళ ఇచ్చావు అంటే నువ్వు కనీసం దాన్ని మళ్ళా ఆ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఉద్యోగ కల్పన చేత కానీ దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు చెప్పండి, ఇప్పటికే లక్షలాది ఉద్యోగాలు ఇచ్చామని ఒక పక్క వైసీపీ నేతలు, సీఎం స్థాయి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, ఏం ఉద్యోగాలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. ఇచ్చారు డిగ్రీ చదివిన, బీటెక్ చదివిన విద్యార్థులకి వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చారు. ఈ రాష్ట్ర పరిస్థితి ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ 2.5 లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆ రోజు పాదయాత్రలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ యువకుల్ని, విద్యార్థుల్ని మోసం చేసి ఒక ఉద్యోగుడు కూడా ఈరోజు వాళ్ళు తల్లిదండ్రులు ఆస్తులు తాకట్టు పెట్టి తాళిబొడతాళ్ళు తాకట్టు పెట్టి వచ్చి కోచింగ్లు తీసుకుంటే వాళ్ళకు ఒక ఉద్యోగం కల్పించి సచ్చు దద్దమ్మ ఎవరైనా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం ఎంత వెనకబడి ఉందంటే ఈ భారతదేశంలో అది ఆంధ్రప్రదేశ్గా
ఘనత తీసుకొచ్చిన చరిత్ర మన జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఈరోజు విద్యార్థులు ఉసురు తగిలి నువ్వు త్వరలో బంగాళాఖాతంలో కలిపోతారని చెప్పి ఈ విధంగా నిరుద్యోగులు తెలియజేస్తున్నారు. ఉద్యోగ జాబులు కల్పించాలని జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపేందుకు రాష్ట్రంలో నిరుద్యోగ యువత మొత్తం సిద్ధంగా ఉన్నారని కూడా టీడీపీ నేతలు నిరుద్యోగ యువత చెప్తారు. ఇది మొత్తానికి గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరుద్యోగ యువత ఆందోళనకు సంబంధించి పవర్ టు స్టూడియోస్.